హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఈ వ్లాగ్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే మధ్యలో చిన్న కారణాల వల్ల కొద్దిగా వ్లాగ్స్కి కొద్దిగా బ్రేక్ అవ్వడం జరిగింది. సారీ గాయ్స్, ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా వ్లాగ్స్ కూడా చేయబడతాయి. ఓకే, చూసారా ఎంత పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఊరిది. అన్ని మొక్కజొన్న తోటలే, అలాగే అటు ఫ్రంట్కి వెళ్తే కనుక గోదావరి గట్టు ఉంటుంది, ఇటువైపు వెళ్తే చాలా చాలా పొలాలు చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇది ఏ ఊరంటే బెల్లంపల్లి. పీక్ అన్నవరం దగ్గర బెల్లంపల్లి అనే ఊరండి. ఇది చిన్న గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే, బెల్లంపల్లి సెంటర్ నుంచి గ్రామానికి వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటి గోదావరి గట్టు దాటి రావాలి. ఇది ఎక్కువగా అయితే కనుక చాలామందికి ఫోటో షూట్ చేసుకునే వరకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే షార్ట్ ఫిల్మ్ సాంగ్స్ చేసిన వాడు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. లొకేషన్ కూడా చాలా సూపర్గా ఉంది కాబట్టి షార్ట్ ఫిల్మ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఫోటో షూట్ చేసే వరకు చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్స్ట్రాడినరీ అసలు లొకేషన్ కూడా. నేను ఇక్కడ ఉండడానికి కారణం, మేము ఆల్రెడీ ఈవెంట్స్ చేస్తామని చాలామంది తెలుసు. ఆర్కెస్ట్రా ఈవెంట్ ఈరోజు మంది ఆర్కెస్ట్రాకి వచ్చాం, అది కూడా మీకు చూపిస్తాను. ఈలోగా లొకేషన్ బాగుందని చెప్పేసి మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఆ ఫ్రంట్కి వెళ్తే గోదావరి గట్టు ఉంది, ఆ గట్టు దగ్గర కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ టైం లేదు, ఈవెంట్ స్టార్ట్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అక్కడ కనబడుతుంది చూసారా, ఆ చెట్లలోకి వెళ్తే కనుక మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మంచి మంచి లొకేషన్స్, మొత్తం చెట్లు పొలాలు చాలా పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కట్లు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. లోపలికంటే వెళ్తే మొత్తం ఇచ్చేవారు ఇచ్చేవారి వరకు అవే ఉన్నాయి. మొత్తం ఫోటోషూట్కి అలాగే షార్ట్ ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, అదే గోదావరి గట్టు పాయ. అది అదొక పాయ అంటారు. చక్కగా అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చిన ఊరు, ఈవెంట్కి వెళ్ళిన ఊరైతే కనుక ఇలా ఫ్రంట్కి వెళ్తే ఈ ఫ్రంట్ నుంచి అక్కడ ఒక వేవ్ ఉంటుంది, అటు సైడ్ ఒక వేవ్ ఉంటుంది. ఆ వేవ్ నుంచి అలా లోపలికంటే వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ అక్కడ చేపెట్టే చూసారా, ఆ వే అంతలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అక్కడ చెట్ల మధ్యలో ఒక ఊరు, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూడండి ఒకసారి. అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసారా, మొత్తం అంతా చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు సెంటర్, ఈ సెంటర్ నుంచి ఆ బ్రిడ్జ్ ఎక్కి ఉత్తర పక్కకు వస్తే ఇంకా చూడండి ఒకసారి, అదొక వే. ఇది కానీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది ప్లేస్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పానుగా ఒక ఈవెంట్కి వచ్చానని. ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ వీడియో తీసేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, ఫోన్ కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చాను, ఇంకా బడ్జెట్ ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను. ఈవెంట్ అయిపోయితే వెళ్ళే ముందు మొత్తం ఏమి ఎక్కడ ఏంటనే చూపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నేను వచ్చే ఈవెంట్ ఏదైనా కూడా చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చిన ఈవెంట్ అయితే కనుక ఒకసారి మొత్తం వీడియో కూడా పెడుతున్నాను. ఎంట్రెన్స్ చక్కగా అందరూ ఉన్నారు మన కోసం స్వాగత పలకడానికి. బొమ్మ కూడా పెట్టారు వాళ్ళు. వెల్కమ్ గర్ల్స్. ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్ జరిగి వెళ్తున్నాను. మీ అందరి కోసం మర్చిచ్చి వేసిన సాంగ జానకి రాముడు చిత్రం నుంచి అదిరింది మావ అదిరింది రోయ్ అనే సాంగ్ మీ అందరి కోసం. మరి తెలుగు సాంగ్ కూడా ఒకటి పాడరు కదా మధ్యలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఈవెంట్ మధ్య మధ్యలో కూడా చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ. Thank you.